రాజు నెబుకద్నెజర్కి ఒక దర్శనం వచ్చిందంట. ఆయన ఒక గొప్ప కలను కన్నాడు, ఒక దర్శనాన్ని చూశాడు. ఉదయం లేచేసరికి దాన్ని మర్చిపోయాడు. అది భయంకరమైన ఆందోళన అతను కలిగించింది. రాజుగారు దాన్ని ఎంతో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి వల్ల కాల ఈ గారడి వాళ్ళని, జాతకాలు చెప్పేవాళ్ళని, మంత్ర విద్యలు చేసేవాళ్ళని వీళ్ళందరినీ పిలిపించాడు. నేను కళ కన్నాను, దాని భావం మీరు చెప్పాలి. వాళ్ళందరూ అన్నారు, కళ ఏంటో చెప్పండి, భావం చెప్తామన్నారు. కళ కూడా మర్చిపోయా. ఖచ్చితంగా మీరేం చేయాలి, కళ చెప్పాలి, భావము చెప్పాలి అన్నాడు. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏ జ్ఞాని కానీ, ఏ మాంత్రికుడు కానీ, ఏ ఎవ్వడూ కూడా కళను చెప్పలేడు అన్నారు. అర్థాన్ని చెప్పగలుగుతారు కానీ కళను మాత్రం చెప్పలేరు. అయితే రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి మిమ్మల్ని మేపి పోషిస్తున్న దేనికి, నా కళను చెప్పలేనప్పుడు మీరెందుకున్నారు, అతీతమైన శక్తులు కలిగి ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఎట్లా పోషించాలి, నేను ఎందుకు పోషించాలి? కాబట్టి పలానా డేట్ లోపు కానీ మీరు కళా కళాభావం చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని చెప్పి రాజాజ్ఞ కూడా జారీ చేశాడు. అంతేగా రాజుగారికి ప్రేమ వచ్చినా కష్టమే, కోపం వచ్చినా కష్టమే. ఆ లిస్టులో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. దానియేలుకి వెళ్ళి చెప్పారు, ఇక మనం చంపటానికి రోజు నిర్ణయించబడింది, ముహూర్తం పెట్టేశారు రాజుగారు. ఎందుకు విషయం ఇది? సరే, ఒక వ్యక్తిని పిలిచి చెప్పాడు, ఒకసారి రాజు దగ్గరికి వెళ్దానాడు. రాజు దగ్గరికి వెళ్ళారు. నాకు కొద్దిగా టైం ఇవ్వు, నేను నీ కళ చెప్తాను, నీ కళ భావం కూడా చెప్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి, చూడండి ఆ ధైర్యం. సమస్తాన్ని పరిపాలించేవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సమస్తాన్ని తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు శద్రకు మేషకు అభ్యర్థునుగో ముగ్గురుతో కలిసి ఈయన విషయం చెప్పి వాళ్ళు నలుగురు కలిసి ప్రార్థన చేశారట. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆ రాత్రి యెహోవా రాజుకు ఇచ్చినటువంటి కళను దానియేలుకు చూపించను. చూపించడం మాత్రమే కాదు, దాని భావాన్ని కూడా చెప్పాడు. ఏంటా కళ? ఒక పెద్ద స్టాట్యూ ఉంది, ఒక విగ్రహం ఉంది, దాని తలంతా బంగారం, దాని చెస్ట్ అంతా ఇత్తడి, దాని మొలభాగం మోకాళ్ళ వరకు ఇనుము, ఆ మోకాళ్ళ నుంచి కిందికేంటి పాదాల భాగం మట్టి ఇనుము. అది ఆయన కనబడింది. ఆయనకి తెలియదు. దానియేలు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మర్మములను తెలియచేయువాడు, మర్మములను గ్రహింపచేయువాడు, దాని గ్రహింపు శక్తి ఇచ్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఇదిగో కళ ఇది అని ఆ యొక్క విగ్రహాన్ని గురించి చాలా స్పష్టంగా రాజుగారికి చెప్పి, దాని యొక్క తల ఎవరో కాదు, నెబుకద్నెజర్ రాజా, ఇది సువర్ణయుగం, మీరే దీనికి సంబంధించిన వ్యక్తి, దాని చెస్ట్ ఇత్తడి, నెక్స్ట్ మీ తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది, మాదీయ పారసీకుల రాజ్యం, అది చెస్ట్. ఆ తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది, అది గ్రీస్ దేశం. దాని యొక్క వివరం చెప్పారు. చాలా స్పీడ్గా ఉండి తర్వాత దాని చిరుత పులుగు పోల్చారు, మృగాలు కూడా అందుట్లో మనకు ఉంటాయి. ఆ తర్వాత ఇనుము, ఇది క్రూరమైన బలమైనటువంటి రాజ్యం, అది ఉంది. ఆ తర్వాత కాళ్ళు మట్టి ఇనుము కలిసి ఉంది, అదే ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం, ప్రజలు పరిపాలించి అధికారము ప్రజలు కలిసి ఉండి, మనుషుల ఆలోచనలు ప్రభుత్వ ఆలోచనలు కలిసి ఉండి పొసకక ఉండేటువంటి రాజ్యం. ఈ విధంగా ప్రపంచ చరిత్రలో ఈ విధమైన కాలాలు రాబోతున్నాయి. మీరు ఆశ కలిగిన వాళ్ళు కాబట్టి దేవుడు మీకు దీన్ని చూపించాడు. ఒక పెద్ద రాయి వచ్చి దాన్ని మొత్తాన్ని ఏం చేసిందంట, ఆ విగ్రహాన్ని పడేసి మొత్తం దుమ్ము దుమ్ముగా మార్చేసిందంట. ఆ రాయి ఎవరో కాదు, సమస్త రాజ్యాన్ని సృజించిన రాజులకు రాజు, బండ అయినవాడు, రాయి అయినవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన ఆ విధంగా వస్తాడు అనే సంగతి ఆ రోజే రాజుకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రాజు లేచి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడంట. రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేస్తారు, కానీ రాజు లేచి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి అన్నాడు, నీవు దేవతల ఆత్మ కలిగిన వాడు, నీవు సామాన్యుడవు కాదు, నీకు దేవతల పవిత్ర దేవతల ఆత్మ నీ మీద ఉంది అని ఆయనకు అనేక బహుమానాలు ఇచ్చి ఆ సమస్తాలన్నిటిలో అతను ఏం చేశాడంట, అధిపతిగా చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ఈ గ్రహింపు ఎవరు కలిగి ఉంటారో, అందరూ చూసినట్టుగా వాళ్ళు చూడరు, అందరూ మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడరు,
అందరు పనులు చేసినట్టుగా వాళ్ళు పనులు చేయరు, అందరు రిజల్ట్స్ ఉన్నట్టుగా వాళ్ళు ఉండవు. వాళ్ళ యొక్క జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కారణం ఏమిటంటే దేవుడు వారికి ఇచ్చిన గ్రహించే ఆత్మ. వాస్తవాన్ని చూడగలుగుతారు, మర్మాన్ని చూడగలుగుతారు, వివేచన చూడ మనుషుల యొక్క స్థితులు కానీ బియాండ్ చూడగలుగుతారు ఇంకా దేవుని యొక్క గ్రేస్తో. దానియేలుతో అంటున్నాడు, దానియేలు నీకు గ్రహించే శక్తిని దేవుడు ఇస్తున్నాడు. భవిష్యత్తును గూర్చి దేవుడు ఆయనకు చాలా విషయాలు చూపించాడు. రేపు రాకడ ఎలా జరుగుద్ది, యేసుక్రీస్తు పరిపాలన ఎలా జరుగుద్ది, అంత్యక్రీస్తు ఎలా ఉంటాడు, రేపు వాడెక్కడ వేయబడతాడు, 1000 ఏళ్ల పరిపాలన ఎలా జరుగుతుంది, ఆర్మగెద్దోను యుద్ధం ఎలా జరుగుతుంది, ఆ యొక్క తీర్పు ఎలా జరుగుతుంది, పరలోకం ఎలాంటి అవుతారు, మొత్తం అంతా కూడా దానియేలుకి మర్మంగా దేవుడు బయలుపరిచాడు. దాన్ని గ్రహించే శక్తి ఆయనకి ఇచ్చాడు. ఈరోజు నేను ప్రవచించి ప్రార్థన చేస్తున్నాను కలల భావమైన. 2 పేతురు 1వ అధ్యాయంలో మీతో చెప్పాను, లేఖనము మనుషుల ఊహను బట్టి కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, దేవుని మూలముగా. ద పీపుల్ హూ హ్యాస్ అ డిజర్నింగ్, ఈ గ్రహించు ఆత్మ కలిగిన వాళ్ళు దర్శనాలను గ్రహించటం మాత్రమే కాదు, పరిస్థితులలో ఉన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించటం మాత్రమే కాదు, దే విల్ డిజర్న్ గాడ్స్ వర్డ్, దేవుని నుండి కలిగిన ఈ లేఖనాల్ని కూడా వాళ్ళు గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒకరోజు సమాజ మందిరంలో వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ ఉండగా ఒక వంగిపోయిన ముసలామె అక్కడ కూర్చొని ఉంది. ఆయన వాక్యం చెప్తూ ఉండగా అన్నాడు, సాతానా ఆ వ్యక్తిని వదిలి పో అని అన్నాడు. ఆమె లేచి నిలువబడిందంట. ఆమె వంగిపోయిన నడు టకటకటకటకటకమనుకుంటూ లేచి నిలువబడింది. ఎవరికి తెలియదు ఆమెకు అనారోగ్యంతో వంగిపోయింది అనుకుంటున్నారు, ముసల్తనంతో వంగిపోయింది అనుకుంటున్నారు, కానీ దెయ్యం ప్రభావం చేత ఆమె వంగిపోయింది అన్న సంగతి ఎవరికి తెలియదు. సమాజ మందిరానికి ఆ వస్తుంటే యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ అతనికి తెలియదు. కానీ జీసస్కు డిజర్న్, దేన్ని బట్టి ఆ రోగం కలిగింది అనేది ఆయనే వివేచించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, క్లియర్గా చెప్తున్నాను ఈరోజు, లేఖనాన్ని ఒక దర్శనాలని కలల్ని గ్రహించడం మాత్రమే కాదు, పరిస్థితుల్లో విషయాన్ని గ్రహించడం మాత్రమే కాదు, మీరు దేవుని యొక్క లేఖనం యొక్క ప్రత్యక్షతను కూడా మీరు గ్రహిస్తారు. హల్లెలూయా.